నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో ఉన్న అంకాపూర్ గ్రామంలో అందరూ రైతులే. వ్యవసాయం ఆధారంగానే కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళున్నారు. ఉదయం లేవగానే పొలాల్లోకి వెళ్ళిపోతారు ఈ ఊరి జనం. వరి, పసుపు, మొక్కజొన్న, జొన్న, కూరగాయలు ఇక్కడ ప్రధానంగా పండిస్తారు. దేశమంతా రెండు పంటలు పండించడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో కూడా ఈ గ్రామంలో ఏడాదికి మూడు పంటలు సాగు చేస్తున్నారు. అయితే స్మార్ట్ గా వ్యవసాయం చేయడంలో నేర్పరి అయిన ఈ గ్రామ రైతులు తక్కువ సమయంలో చేతికొచ్చి ఎక్కువ లాభాలిచ్చే పంటలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మొక్కజొన్నని ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు ఈ గ్రామ రైతులు. మంచి లాభాలు సంపాదించడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా మొక్కజొన్న సాగు చేస్తున్నారు. అంకాపూర్ గ్రామంలో 1750 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు రైతులు. ఇందులో 1000 ఎకరాల్లో మొక్కజొన్న, 100 నుంచి 150 ఎకరాల్లో కూరగాయలు, మిగతా భూముల్లో వరి, పసుపు సాగు చేస్తున్నారు. మూడు పంటలు కూడా మొక్కజొన్నే పండిస్తారు, ఇతర పంటలు వేయరు. ఒకవేళ వరి, పసుపు ఒక పంట పండిస్తే మరో రెండు సీజన్లలో మొక్కజొన్న వైపే ఆసక్తి చూపిస్తారు రైతులు. ఎకరానికి 15,000 పెట్టుబడితో పండించే మొక్కజొన్న పంట 70 నుంచి 80 రోజుల్లో చేతికొస్తుంది. ఎకరానికి 15 నుంచి 20 ట్రాలీల దిగుబడి వస్తుంది. ఒక్కో ట్రాలీ 5,000 నుంచి 6,000 రూపాయల ధర పలుకుతుంది. రవాణా కూలీల ఖర్చులు పోను ట్రాలీకి 3,200 రూపాయలు మిగులుతాయి రైతులకు. అన్నది ఫేమస్ ఈ జిల్లాలోనే ఎక్కడ లేనటువంటి మార్కెట్ అంకాపూర్ లో నడుస్తుంది. దీనికి తోడు ఏంటంటే ఇక్కడ ఈ మక్కబుట్ట చేయడం వల్ల ఒక 100 మంది ఉపాధి దొరుకుతుంది. మా దగ్గర రైతులు ఏంటంటే 90 రోజుల క్రాప్ ని పచ్చిబుట్టగా వేసి ఈ మక్క గారెలకు కానీ ఉడకబెట్టి ఇవన్నిటికి కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి సాగు మావులు చేసి లాభసాటిగా వ్యవసాయం చేస్తాను. ముఖ్యంగా ఏమైందంటే ఈ రేటు ఇంత పెరగడానికి కారణం ఏంటంటే టైంలో వర్షాలు పడడం వల్ల మాకు ఇంత రేటు జరుగుతుంది. ఎకరానికి 50 నుంచి 55,000 దాకా గుత్తగా ఇస్తున్నారు. మళ్ళీ ఇటు వాళ్ళు గుర్తు తరగానే రైతులు తీసుకొచ్చిన ఇక్కడ 5,000 నుంచి 6,000 మధ్యలో ఆటో ట్రాలీ ఆటో మీద తీసుకొచ్చి అమ్ముతున్నారు. కానీ ఎందుకంటే ఇట్లా వర్షం పడితే ఈ రేటు ఉంటుంది, కానీ వర్షం లేకపోతే మాత్రం ఈ రేటు మాత్రం రాదు, రైతుకు దొరకదు. ఒక్కోసారి తెంపలేక మక్కలు చేసుకున్న టైంలో కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చి కండెల రైతులకు, పచ్చిపుట్ట పండించిన రైతులకు నష్టమైతే లేదు. 6-7 వేలు ఒక ట్రాలీ అమ్మడం అయితే మామూలుగా 10 ఆటోలు 9 ఆటోలు వెళ్తాయి. దాని మీద దానివల్ల 50,000 రూపాయలు అయితే రైతుకు వస్తాయి. 15,000 ఖర్చు పోయినా కానీ 30-35,000 రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఇది షార్ట్ క్రాప్, 85 నుంచి 90 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. పెద్ద నష్టం అయితే లేదు, ఎక్కువ లాభం లేకున్నా నష్టం అయితే లేదు. అంకాపూర్ లో అమ్మే ఈ మొక్కజొన్నలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ పండించిన మొక్కజొన్న నాగపూర్, చంద్రాపూర్, నాందేడ్, ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలకు పంపుతారు. రైతులకు గోదాములు ఉండడంతో విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. అంకాపూర్ మొక్కజొన్న రుచికరంగా, నాణ్యంగా ఉండడంతో వీటిని కొనేందుకు ఎక్కువగా ఇష్టపడతారు జనం. అంకాపూర్ మీదుగా వెళ్లే అన్ని వాహనాలు ఇక్కడ ఆగడం, మక్కబుట్టలు కొనుక్కోవడం అలవాటుగా మారింది వాహనదారులకు. 5,000, 6,000, 7,000 అట్లా 6,000 ఒకనాడు, 7,000 పడుతుంది, 8,000 పడుతుంది. మాకు డజన్ లెక్క అంటే మాలు బాగా పడితే 50 రూపాయలు 60 రూపాయలు పోతుంది. ఈసపెల్లి, కిష్టపు బాగా దూరంకి వెళ్తాయి పనులు. కామారెడ్డి మాలు బాగా వచ్చిందంటే డౌన్ అవుతుంది. అక్కడ రైతుల దగ్గర కొనుక్కొని ఇక్కడ అమ్ముతాం. ఆ సారు 40 రూపాయలు 50 రూపాయలు 30 రూపాయలు మేమేమో ఊరుకుంటాం. ఆ కాంపిటీషన్ లో తీసుకుంటాం. అక్కడ ఇక్కడ మళ్ళీ పొద్దున్న కమ్మిన వాళ్ళకి పోతే పక్కా లేకుండా లేదు. ఉల్టా ఒక 1,000 రూపాయలు పోతాయి, లేకుంటే అస్త ఒక 200 వస్తాయి. ఈ పొద్దున్నకైతే 30 రూపాయలు డజన్, 40, 50, 60, 70 అందరు పిలుస్తారు. డౌనే, ఫైదలేదు మాకు, కొనుక్కొని అమ్ముతాం కదా. అంకాపూర్ పచ్చిమక్క బుట్టలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవ్వడంతో పాటు ఇక్కడే చిన్న వ్యాపారం చేసుకునే వారికి వరంగా మారింది. అంకాపూర్ మార్కెట్ లో హోల్సేల్ గా మక్క బుట్టలు కొనుక్కుని అక్కడే రోడ్డుకి రెండు వైపులా కాల్చి అమ్మడంతో తమ ఇల్లు గడుస్తున్నాయంటున్నారు చిన్న వ్యాపారులు. ఇక కొందరు చిన్న వ్యాపారులు మక్కగారెల వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. సాధారణంగా పట్టణాల్లో సాయంకాలం మిర్చి, బజ్జీ, పకోడీ లాంటి స్నాక్స్ చేస్తుంటారు. అయితే అంకాపూర్ లో సాయంకాలం మక్కగారెలు వేస్తూ జీవనోపాధి పొందుతున్నారు కొందరు. బాగా నడుస్తాయి ఇక్కడ, మొక్కజొన్నలు బాగా పండుతాయి. మేము చిన్న చిన్న వ్యాపారాలు, మక్కవాడలు అవి వేసుకుంటా, మంచి పల్లెలు పొంటా, సిటీల నిజామాబాద్, హైదరాబాద్, ఎక్కడ వరంగల్, జగితాలి ఇవి అన్ని మంచి దశలు అవుతాయి. దూర దూరంకి వెళ్ళి వచ్చి కాసుగా మక్కవాడలు స్పెషల్ అని మా దగ్గర గిరాకీ వస్తుంది. ఇక అంకాపూర్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది నాటుకోడి కూర. అంకాపూర్ దేశీ చికెన్ పేరుతో దొరికే ఈ నాటుకోడి కూరకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. నిజామాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఓ మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి. పచ్చిమక్క బుట్టలు కూడా అమ్మకానికి వచ్చాయి. దీంతో నాటుకోడి కూర మక్కగారెలు భలే రుచిని అందిస్తున్నాయి కస్టమర్లకి. ఇక్కడ నుంచే కాదు, బయట మహారాష్ట్ర,
ఇటు కేరళ నుంచి చాలా మంది వస్తారు మా దగ్గరికి, ఎందుకంటే బయట కూడా పోతాయి, ఇక్కడ తిని వాళ్ళు కూడా పార్సల్ తీసుకెళ్తారు చాలా మంది. ఇప్పుడు ఆర్టీసీ ద్వారా కూడా పార్సల్ హైదరాబాద్ జూబ్లీ అట్లా, కానీ చికెన్ ఇట్లా కూడా పార్సల్ తీసిస్తున్నాం. అంకాపూర్ దేశీ చికెన్ తర్వాత మక్కవాడలు, ఈ రెండిట్లల్లా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇవి రెండు చికెన్లో కోసం వస్తారు. కాస్కర్ దేశ్ కోడి గురుగుండు నుంచి కూడా హైదరాబాద్కి వెళ్ళి కాస్కరు తినిపోయినందుకు కూడా వస్తారు చాలా మంది. ఇక్కడ మక్కవాడలతో పాటు దేశీ చికెన్ అనేది బాగా ఫేమస్. మరి ప్రతి వాళ్ళు కూడా అంకాపూర్ చికెన్ అంటే ఇష్టపడతారు. మరి హైదరాబాద్ నుంచి వచ్చి కూడా ఇక్కడ చికెన్ తీసుకుపోయి మరి అంకాపూర్ పార్సల్ తీసుకుపోయే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఈ కోడి అండడం వాళ్ళకు ఉపాధి, మరి అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ఉపాధి ఉండడం, ఆ పేదోళ్లకు ఇదొక ఉపాధి కలుపుతుందని ఉద్దేశంతో అదేవిధంగా మరి అంకాపూర్ దేశీ చికెన్ని మరి దుబాయ్ కానీ సౌదీ కానీ అట్లా తీసుకుపోవడం మరి మస్తు మంది తీసుకెళ్తారు. అంకాపూర్లో నాణ్యమైన మొక్కజొన్న పండిస్తారు, అందువల్ల ఇక్కడి మొక్కజొన్న అంత ఫేమస్. అయితే అడవి పందుల వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయని, ప్రభుత్వం తమకి సోలార్ ఫెన్సింగ్ ఇవ్వాలని కోరుతున్నారు ఇక్కడి రైతులు. వ్యాపారులు, దళారులు అధిక మొత్తంలో ఈ అంకాపూర్ మొక్కజొన్నలని క్యాష్ చేసుకుంటున్నారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కూడా రైతులు కోరుతున్నారు. అంకాపూర్ రైతులు పండించేటువంటి మొక్కజొన్న, దాంతో తయారైనటువంటి మొక్కగారెలకు కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో కొద్దిపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే మార్కెట్లకు వచ్చినటువంటి మొక్కబుట్టలకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. మరోపక్క మొక్కబుట్టలు కొనేందుకు వచ్చేటువంటి కస్టమర్లతో అంకాపూర్ మార్కెట్ రద్దీగా మారింది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.